పంచభూతాల్లో ఏది కన్నెర్ర చేసినా మానవాళికి పెను ప్రమాదమే. తాజాగా టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం సృష్టించిన విధ్వాసాన్ని చూస్తూనే ఉన్నాం. చాలా భవనాలు నేలమట్టమై వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలు భూకంపం ఎందుకు వస్తుంది? ప్రపంచంలో ఎక్కువగా భూకంపం వచ్చే దేశాలేంటి? వాటిని అవి ఎలా తట్టుకుంటున్నాయో తెలుసుకుందాం. భూఫలకాల కదలికలే భూకంపం రావటానికి ప్రధాన కారణం. ఇదే భూకంపం సముద్రంలో వస్తే అది సునామీగా మారే అవకాశం ఉంది. ఈ భూకంపాలను రిక్టర్ స్కేల్తో కొలుస్తారు. భూకంపాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఎక్కువగా సంభవిస్తాయి. దీంతో ఇక్కడ ఉండే దేశాలు తరచుగా భూకంపాలకు గురవుతాయి. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్లో సంభవించిన ఘోరమైన భూకంపాల్లో గిలాన్ ప్రావిన్స్ ముఖ్యమైంది. 1990లో సంభవించిన ఈ భూకంపం ధాటికి 40,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ భూకంపాలను ఎదుర్కొన్న దేశాల్లో చైనా కూడా ఉంది. 2008లో సిచువాన్ ప్రావిన్స్ లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 87,000 మంది మరణించారు. ఈ దేశం టెక్నానిక్ పలకాలపైన ఉండటం వల్ల తరచూ భూకంపాలకు గురవుతుంది. ప్రపంచంలో అత్యధిక భూకంపాలకు గురయ్యే దేశాలలో ఇండోనేషియా కూడా ఒకటి. ఇండోనేషియా దాదాపు ప్రతి సంవత్సరం 6.0 తీవ్రత కంటే పెద్ద భూకంపాలను చవిచూస్తోంది. ఈ విపత్తు వల్ల ఈ దేశం వేలాది మంది ప్రాణాలు కోల్పోయింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి. ఇక్కడ కొండచర్యలు విరిగిపడటం, టైఫూన్లు, ఉష్ణమండల తుఫానులు సర్వసాధారణం. ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఇక్కడ ప్రభుత్వం పలు విధానాలను అవలంబిస్తోంది. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండటం వల్ల ఈ దేశం తరచూ భూకంపాలకు, సునామీలకు గురవుతుంది. దీంతో భూకంపాలను గుర్తించే టెక్నాలజీని జపాన్ అభివృద్ధి చేసింది. భూకంపం లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ దేశాలతో పాటు తుర్కియే, ఈక్వెడార్, పెరూ, యుఎస్ఏ, మెక్సికో, ఇటలీ తదితర దేశాలు ఎక్కువగా భూకంపాలకు గురయ్యే జాబితాలో ఉన్నాయి.